ఎలకం బ్యాక్ గైస్ అందరికి హాయ్ అండ్ గైస్ ఈరోజు మనం సిమ్యులేటర్ గేమ్ అయితే ఆడబోతున్నాం. ఇదైతే ర్యాంచ్ సిమ్యులేటర్ గేమ్ అని అంటున్నారు. సో చాలా వరకు నేను చూసిన వీడియోస్లో అయితే చాలా బాగుంది అండ్ ఫన్ ఉండబోతుంది. ఇది అసలు అంటే రియల్ లైఫ్ ఫార్మింగ్ టైప్ అనమాట. సో లెట్స్ చూపిన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఓకే, మొత్తానికి గేమ్ అయితే స్టార్ట్ చేశాను గైస్ అండ్ మన ప్లేయర్ని అయితే చూపిస్తాను. చూడండి, వీడికి సిగ్గంట మొహం చూపించట్లేదు కెమెరాకి. అది చూడండి ఎట్లా తిరుగుతున్నాడు. మన జాంజిగిరి గారు ఈరోజే సిటీ నుంచి అయితే వచ్చాడు. సో వాళ్ళ తాతగారి ఫార్మింగ్ దగ్గరికి అండ్ ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఫస్ట్ అయితే ఫాలో ద బ్లూ అండ్ రీచ్ ద లెటర్ అంట. ఇక్కడ వాళ్ళ తాత అయితే లెటర్ రాశాడంట. చూద్దాం గైస్ ఆ లెటర్ ఏందనేది. ఫస్ట్ ఆ లెటర్ చూసి తర్వాత పనులు ఏమన్నా ఇచ్చాడేమో అని చెప్పి చెక్ చేయాలి. అరే ఎక్కరా, వాట్ ఆర్ యూ డూయింగ్ రే, వెర్ ఇస్ ద ఎంట్రన్స్ రే, అవ్వడుంది. ఓకే, ఇటు ఓపెన్ ద డోర్. ఓకే వచ్చేసాను. లెటర్ తాత, లెటర్ ఏం రాసావు తాత? ఇవన్నీ మాకు వద్దులే కానీ ఏం సంగతి. టు ఓపెన్ క్వెస్ట్ లాంగ్ ప్రెస్ చే. ఓకే, జే నొక్కితే ఇది వస్తుందంట. ఓకే, ఇన్స్పెక్ట్ హౌస్, టర్న్ ఆన్ రేడియో, ఫైండ్ ద లిస్ట్. ఏదో ఇచ్చాడు చూద్దాం పోయి. సో టర్న్ ఆన్ ద, ఓకే మనకైతే ప్రతిదీ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి గైస్. మనం అయితే వెతకాల్సిన అవసరం లేదు ఏది. ఓకే వచ్చేసాం. అరే అరే తాతకి పనులు చేసుకోవడం రాదనుకుంటా గైస్, అందుకే మనవాడు సిటీ నుంచి అయితే తీసుకొని వచ్చాడు. మనవాడు సిటీలో జిమ్కి వెళ్ళి బాగా సిక్స్ ప్యాక్ పెంచాడు గైస్, అందుకే అనుకుంటా తాతకి హెల్ప్ చేయడానికి ఏమో. అరే వేర్ ఇస్ ద వేరే? ఓకే ఇక్కడ ఉంది చూడండి. తాత మొత్తం ఇల్లు పగల కొట్టినట్టున్నాడు. ఓకే టర్న్ ఆన్ ద రేడియో చేద్దాం. ఓకే మీకైతే సాంగ్స్ రావు ఎందుకంటే నేను ఆపేశాను. మనకి అసలే యూట్యూబ్ వాడు ఎప్పుడెప్పుడు అని రెడీగా ఉంటాడు మన కోసం, అందుకే మనం ఛాన్స్ ఇవ్వకూడదు. సో నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ద వెంట అంట. వెంట ఏంటి, వెంట ఏం చేయాలరా? ఓకే ఇక్కడేదో ఓ టెంటా వరిని వెంటనా తగలయ్యా. హోల్డ్ ఆర్ టు సేవ్, హోల్డ్ ఈ టు స్లీప్. ఫస్ట్ సేవ్ చేద్దాం, తర్వాత స్లీప్ వేద్దాం. ఓకే ఇప్పుడు స్లీప్ వేద్దాం. ఓకే, ఓహో మన పేరే ఇచ్చాడు గైస్ జిఎంకే గేమర్ అని. సో ఫస్ట్ స్లీప్ అనుకోవచ్చు మన స్టార్టింగ్ గేమ్లో. అండ్ ఏంటి ప్రెస్ క్యాప్స్. ఓకే ప్రెస్ స్పేస్ అంట. రిమూవ్ ద ఆబ్స్టాకిల్స్, ఫైండ్ ద చెస్ట్ అప్స్టేర్స్ అంట. ఓకే వెళ్దాం గైస్, వెళ్ళి అవి ఎక్కడ ఉన్నాయో ఏంటో ఎత్తుకుదాం. నాకు తెలిసి ఇంట్లోనే ఉన్నాయి. ఎస్ ఇంట్లోనే ఉన్నాయి, మనం అయితే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. పొడుకున్నాడు గైస్ మనోడు, పొడుకుండేళ్ళకి తలకాయ తగులుతుంది అన్నిటికీ. అరే మెట్లు ఎక్కడ ఉన్నాయిరా తాత? మెట్లు ఎక్కడ పెట్టించావు తాత ఇంట్లో? ఓ ఏడున్నాయా? నైస్ తాత, ఇల్లు చాలా బాగా డిజైన్ చేయొచ్చు తాత. ఓ తాత ఏం తాత ఈ దారి? ఇటు డిస్ట్రాయ్ హోల్ ట్యాబ్. ఓకే ఓకే మనం డిమాండ్స్, ఎస్. ఓకే నెక్స్ట్ ఏం చేయాలి? ఇటు రిమూవ్ ద ట్రాష్ అంట. ఓకే ఫైండ్ ద అబ్స్టాకిల్స్, ఫైండ్ ద చెస్ట్ అప్స్టేర్స్. అవసరం లేదా మనకి? ఇంకా అవసరం లేనప్పుడు ఏం చేద్దాం, చేయికి మారిపోదాం. ఓకే ఎస్ హ్యాండ్ దిగడా ఆయన నుంచి. ఏం తూకాలి మావాడు, సిక్స్ ప్యాక్ పెంచింది దేనికి? ఆ మాత్రం కూడా దొక్కపోతే ఎట్లా? నాకు డౌట్, ఫైండ్ ద చెస్ట్ అప్స్టేర్స్ అన్నాడు కదా, నేను కిందకిందకి వచ్చాను. చెస్ట్ ఎక్కడ పెట్టే తాత? నా కోసం నిదేమన్నా దాచిపెట్టావా తాత? నిదేం దాచిపెట్టావు తాత? తాత 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 ఎస్ తాత. వాడు తాత, వాట్ ఈస్ దిస్ గ్లిచ్ తాత? ఎలా వెళ్ళాలి అక్కడికి? ఓకే వచ్చేసాను. ఓహో గన్ను తాత, గన్ ఎందుకు తాత? డబ్బులు లెటర్ ఇచ్చాడు గైస్, మా వల్ల కాదు లెటర్లు చదవడం. సో టేక్ ద కార్ పార్ట్స్. ఓకే మనకైతే కార్ అయితే రిపేర్ చేసుకోవాలనుకుంటా. మనవాడే ఉన్న తప్పోయాడు, ఏంది కొంపతీసి తప్పోయినట్టున్నాడు గైస్. తాత కోసం వచ్చినట్టు లేడు, తప్పోయినట్టున్నాడు. ఏదో కార్ ఉంది, ఎన్ని నుంచి అయితే ఎస్కేప్ అవ్వాలేమో మేబీ. ఓకే సీట్ అంట, సీట్ తీసుకుందాం. కార్ ఎక్కడ ఉంది మాస్టర్? సీట్ ఉంది కానీ కార్ ఏది? కార్ ఎక్కడ? ఓహో లోపల ఉందా, షెడ్ లోపల. మరి షెడ్ దారేది? ఇక్కడ టైర్ ఉంది. వస్తా వస్తా. ఓ ఓ ఓ సూపర్. ఓ పెద్ద కారేనే, ఆల్రెడీ సీట్ ఉంది గైస్. ఇంక సీట్ ఎందుకు? సీట్ అవసరం లేదు. ఇక్కడే ఉంది. ఓహో ఏడా ఉందా, ఊరంతా ఎదుగుతున్నానే దీనికోసం.
యాడ్ బిగియాలి. నైస్, కార్ అయితే తయారైపోయింది. జెర్రీ క్యాన్ ప్లేస్డ్ అంట. ఓకే, జెర్రీ క్యాన్ కూడా పెట్టుకుందాం. ఓకే, హోల్డ్ స్టార్ట్. ఓకే, గ్యాస్ స్టేషన్ రీచ్డ్. ఓకే, గ్యాస్ స్టేషన్కి వెళ్ళాలా? అయితే మనం దీన్ని ఇక్కడ పెట్టేసి కార్ ఎక్కుదాం. నైస్, చలో. F2 స్టార్ట్ ఇంజన్. నైస్, C2 హిట్స్ అంట. గ్యాస్ స్టేషన్ ఎటు ఉంది? వామో, చాలా దూరం ఉంది. దీని మీద గ్యాస్ స్టేషన్కి వెళ్ళాలి ఇప్పుడు. చలో గైస్, గ్యాస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అయితే కలుద్దాం. 1 eternity later. ఓకే గైస్, గ్యాస్ స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఇప్పుడు ఏం చేయాలి? ఓకే, కార్ ఫిల్డ్ ఫస్ట్. కార్ అయితే ఫిల్ చేయాలనుకుంటా. మనం ఫిల్ చేద్దాం కార్కి. ఓ, ఈ కార్ బాగుంది గైస్, మన కార్ కన్నా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని తీసుకోవాలా? ఎలా? ఓ మేస్త్రు, ఎలా తీసుకోవాలి మేస్త్రు? కొంచెం ముందలు పెట్టి చూద్దాం గైస్, మేబీ వెనకాల కానీ అట్లా. ఓకే, ఎక్కడ పెడదాం. ఓకే, ఇప్పుడు తీసుకోవచ్చు అన్నమాట. ఓ, ఫస్ట్ దీనికి పెట్టాలా? నైస్, ఫస్ట్ అయితే దీనికి ఎక్కుతున్నట్టుంది. తర్వాత ఓరు నాయను, నా పైసలంతా అయిపోతున్నాయి అయ్యా. మా తాతోని ఇంటికి వచ్చినందుకు మా తాత డబ్బులు ఇస్తాడు అనుకుంటే నా డబ్బులు అయిపోతున్నాయి. ఏ తాత, తాత వాట్ ఆర్ డూయింగ్ తాత? అయిపోయిందా, ఫుల్ అయిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, నా డబ్బులన్నీ బొక్క చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ హలో, నువ్వు రామ్ మా తల్లే. అలా నువ్వు పెట్రోల్ అయిపోతే నేను అడిగి పోవాలి. ఒరే, ఎట్రా? అది వాడు. దీనికి కూడా పోయాలి. పని చేద్దాం. ఓకే, ఇలా పెడదాం. అది ఇక్కడ ఇక్కడ ఆపుదాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని తీసుకొని దీనికి పెడదాం. అరే వరే వరే వర సామే, ఏంది నువ్వా? అరే, ఓకే, స్టార్ట్ బిల్డింగ్. క్వెస్ట్ కంప్లీటెడ్, సూపర్. కాకపోతే నా పైసలు నీ అయిపోయినాయి బాబా, నా పైసలు అయిపోయినాయి బాబా. ఓకే, కారు కూడా కంప్లీట్ అయిపోయింది. దీన్ని తీసుకొని దీని లోపల పెట్టేద్దాం. అరే, వాట్ ఆర్ యూ డూయింగ్ రే? నైస్, మొత్తానికి అయితే పెట్టేసాం. అండ్ ఇప్పుడు టాక్ విత్ ద సేల్స్ పర్సన్. ఎక్కడున్నాడు? 210 meters అంట. వీడి దగ్గరికి పోవడానికి ఇప్పుడు ఈ డొప్ప కారు వేసుకొని పోవాలి. అరే, సిటీలో ఎంతెంత పెద్ద కారులో తిరిగినాడు రా నువ్వు. ఏడ మీ తాత దగ్గర చూడు ఎంత పని చేస్తున్నావు నువ్వు. సో ఓకే, పెట్రోల్ కూడా ఫుల్గా ఉంది, మనకు ప్రాబ్లమే లేదు. సేల్స్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడాలంట. పోదాం. ఓ, ఈ ట్రైన్ ట్రాక్ ఉందా? వామ్మో, తాత తాత కారు మంచిది తాత. ఊరు నాయను, ఎంత పెద్ద లారీ ఉంది అండి గైస్. సో మనం పార్కింగ్ లాంటివి చేయకూడదు నీట్గా. సో అలా పెట్టేయడమే. రే వస్తున్నా నాగరా సేల్స్ పర్సన్. ఏడున్నావు? ఇటు దారి. ఓహో, ఇటే దారి. ఓకే ఓకే, మనం కారు కొనడానికి వీడి దగ్గర. ఈ టు టాక్ కంటిన్యూ. రేడియో ఇన్స్టాల్డ్ కంటిన్యూ. ఓకే అండ్ ఓకే, ఓకేనా బై. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కార్స్? ఆల్ కార్ డిఫరెంట్ టెక్నికల్ క్యారెక్టర్స్ యాజ్ వెల్ యాజ్ కెపాసిటీ. సీ ద కంప్యూటర్ ఫర్ మోర్ డీటెయిల్స్. బ్యాక్. గుడ్ బై. అయిపోయిందా? ఓకే, అటేదో ఉంది గైస్, బట్ ఈ బండి మాత్రం పీక్స్ ఉంది. మనం కొనగలిగితే దానికి ఉందాం గైస్. 15 meters. ఓకే, మనకి ఇక్కడ రిపేర్ సెంటర్. అయితే ఇదేనా? ఎడ కాదు, వేర్ రే, వేర్ నీడ్ దట్ అయ్యి ఏడుంది గైస్. ఏంటిది? ఓకే, వచ్చాను. రేడియో ఇన్స్టాల్ అంట. గెట్ ద కార్ అండ్ డ్రైవ్ ఇన్ టు ద గ్యారేజ్. ఓకే, కార్ వేసుకొని రావాలని చెప్పొచ్చు కదా ఇంత అక్కడి నుంచి. రేడియో కోసం ఇంత తంటాలు పడుతున్నాడు. కొత్త కారు కొనొచ్చు కదా గైస్, ఈ డొప్ప కార్లో దొరకకపోతే. అది ఎక్కువ. మనకేమవుద్దు కానీ, జస్ట్ రేడియో పెట్టుకుంటే చాలు. కలర్ కూడా రెడ్ కలర్ పెట్టుకుందాం, కొంచెం బాగుంటుంది. నెక్స్ట్ అప్గ్రేడ్ అయిపోయా, పైసలు అయిపోయా. రేడియో కూడా పెట్టించాలి, అప్గ్రేడ్. ఎస్, చాలు, ఎందుకన్నా ఎక్కువ వద్దు. వస్తున్నా వస్తున్నా ఆగ్రా సెల్లరు, నీట్గా ఇక్కడ పార్క్ చేసి వస్తా నాకు. అదే
అంతకన్నా ఎక్కువ లేని పార్కింగ్. ఈ కార్ ఇస్తానంటే చెప్పుకుని ఇటు పార్కింగ్ చేస్తా. ఇటు టాక్ షాప్ అసిస్టెంట్ అటు డిఫరెంట్ బిట్వీన్ కార్ సేమ్. కెన్ ఐ యూజ్ ద కంప్యూటర్ టు హెల్స్ ద వెహికల్? ఓకే ఇటు యూస్ వామ్మో. ఓహో ఇక్కడ కొనుక్కోవచ్చు మనం. కెపాసిటీ ఓకే. ఆహా ఇది వద్దు. ఇది కావాలి 1000. అమ్మో మన దగ్గర 300 ఉన్నాయి గైస్. ఏదొస్తుంది మన $300? ఏది లేదు ఆడ. ఇక్కడ ఏం లేదు. ఫాలో ద రోడ్ విసిట్ జనరల్ స్టోర్ ఫాలో ద రోడ్. ఓకే వెళ్ళిపోమన్నాడా షేట్. వీడి దగ్గర ఏదో మాట్లాడాలని చెప్పి నేను వచ్చాను గైస్. చలో ఓ మామూలుగా లేదు మన ఆటో. సో ఈసారి దారిని పోదాం గైస్. ఇందాక నేను అటు రూట్లో వచ్చాను, యాక్సిడెంట్ అయింది. కానీ నాకు దారి అయితే కనపడట్లేదు. అటు రూటే బెస్ట్. ట్రైన్ రోడ్లో పోదాం. ట్రైన్ వచ్చి గుద్దు గుద్దం కానీ ఎగురుద్దాం. ఊరినాయను ఊరినాయను వాయమ్మో వాయమ్మో. అరే ఇది ఆటో అనుకుంటున్నావా ఆఫ్ రోడర్ కార్ అనుకుంటున్నావా రా? ఈ రేంజ్లో తిప్పుతున్నావు. మనం పోతాం కరెక్టేనా గైస్? అన్నలు అన్నలు ఉంటారు అడవిలో. అన్నలు తీసుకెళ్ళి పంచాయతీ పెడతారు మనకి. సూపర్ ఫాస్ట్ బండి తగులుతున్నాం. అసలే అన్నలు ఎత్తకపోయారంటే మళ్ళీ ఇంకోటి కొనుక్కోవాలి మనం. ఏమంటారు గైస్? అంతే కదా, అలా కొనుక్కోకూడదు. ఓ నీ కడుపు గాల ఆగరా స్వామి. అదే ఏది అంత దూరం ఉంది, దీనికి రోడ్ ఇటు ఉంది గైస్. ఊరు నాయను అన్నీ ఇగుడు దిగులే. కొండ కొండ ప్రాంతంలో కారు తగులుతున్నట్టుంది నాకైతే. వాయమ్మో వరు 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 వర సామె. ఏ ఊర్లో నేర్చుకున్నారు నువ్వు డ్రైవింగ్? యాక్స్, కౌబారు, హ్యామరు, ఎగ్ బాస్కెట్, 2 chickens అంట. ఇవన్నీ కొనాలంట మనం. ఓకే ఎక్కడికి వెళ్ళి కొనాలి? ఓహో ఏడేనా. ఓకే అటు కాట్. ఒక్క సెకండు, ఏమేం కొనాలి? యాక్స్, కౌబార్. ఓకే కౌబార్, హ్యామరు. యాక్స్ ఓకే, కౌబార్ ఓకే, హ్యామరు. నెక్స్ట్ యాక్స్, కౌబార్, ఎగ్ బాస్కెట్, 2 chickens అంట. 2 chickens ప్లీజ్. యాడ్ టు కార్ట్, యాడ్ టు కార్ట్. అండ్ మనకు కావాల్సింది ఎగ్ బాస్కెట్ చాలు. ఓకే చెక్అవుట్. థ్యాంక్స్ ఫర్ ద పర్చేస్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పైసలు అన్నీ అయిపోయినాయి. ఓహో యాక్స్ కొనలేదా? సారీ యాక్స్ కొన్నాను అనుకున్నానే. చెక్అవుట్ ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి గైస్ ఇది? ఇక్కడేముంది? ఒరే నా పైసలు అన్నీ దుబ్బేసినావు కదరా. ఓకే యూట్యూబ్ పికప్. ఓకే హ్యామర్ ఇక్కడ ఉందా? ఓకే ఫస్ట్ ఇటు పికప్. ఓకే నెక్స్ట్ కౌబార్. ఓకే ఒక సెకండ్, అది తీసేసుకున్నా. నెక్స్ట్ ఓకే ఇప్పుడు కోడి పిల్లని తీసుకొని వెళ్ళాలి. ఓ కోడి పిల్ల ఇట్రా ఇట్రా. ఇటు ఎలా తీసుకెళ్ళాలి గాయస్ దీన్ని? 2 కొన్నామే, 2 కొన్నాం కదా. హలో హలో హలో, కొంచెం దీంట్లోకి ఎక్కుతావా? ఇటు పికప్ కాదు, దాంట్లో పెట్టాలి మనం. ఇక్కడ పనులన్నీ అయిపోయినాయి కదా. ఎస్. ఓ కోడి కదలట్లేదు, అలాకనే తిన్నాకే తీసి పెట్టుకునేవాడిని గాయస్. అబ్బా నైట్ అయిపోతుంది, మనం లైట్లలా ఎల్టు స్విచ్ ఆన్ లైట్స్. ఎస్ వాయమ్మో. గ్రాఫిక్స్ మాత్రం పీక్స్ ఉంది గైస్. నాకైతే లిటరల్లీ నాకు చాలా నచ్చింది ఈ గేమ్ అయితే. సో ఫార్మింగ్ చేద్దాం, పంటలు పండిద్దాం, చూద్దాం ఏ రేంజ్లో ఏమేమి అప్గ్రేడ్ చేద్దాము అనేది. సో మనం కొన్ని దీంట్లో ఇల్లులు కట్టాలి అండ్ ఫార్మర్స్ని కొంతమందిని తీసుకొచ్చి మన దగ్గర వర్కింగ్కి పెట్టాలి. సో చాలా అప్డేట్స్ ఉన్నాయి మనం దీంట్లో చేయాల్సినవి. ముందర యాక్సిడెంట్లు అవ్వకుండా బండి తోలాలి, లేదంటే తెగ యాక్సిడెంట్లు చేస్తున్నారు మనోడు. దారి అటు ఉంది, మనోడు ఇటు పోతున్నాడు. ఓకే ఇటు నుంచి వెళ్ళొచ్చు అనుకుంటాం మన ఇంటికి, మన తాత వాళ్ళ ఇంటికి. సో రీచ్ ర్యాంచ్ రీచ్డ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం నిద్రపోదాం. ఓకే ఇటు నుంచి వెళ్ళొచ్చు అనుకుంటా.
ఏయ్ వాట్ ఆర్ దీస్ యాక్సిడెంట్స్ రే. ఓకే నైస్, చాలా బాగా వెళ్తున్నాడు గైస్, అన్నీ యాక్సిడెంట్లే. ఓకే వచ్చేసాము. సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే స్లీప్ వేద్దాం. ఓకే నైట్ అయిందా? సారీ మార్నింగ్ అవ్వాలి, మార్నింగ్ అయితేనే రాస్తాను నేను, లేదంటే లేయను. చికెన్స్ పుల్ అవుట్. ఓకే చికెన్ పుల్ అవుట్ అంట. సో ఓకే దీన్ని ఇప్పుడు ఎక్కడ వేయాలి? లోపలికి వెళ్దాం. నిద్రపోవడం ఎట్లా అబ్బా? పూర్ ఫుడ్ ఆన్ ద ప్లాంట్స్. ఇదేందమ్మా కోడి పిల్ల, నీటిలో పెట్టాలా? వాకే పెట్టా. ఓకే 4 ఫుట్ 2 పా. ఓకే అక్కడ పోయాలా? చూద్దాం గైస్, మేబీ అదే అనుకుంటున్నాను నేను. ఇదేందబ్బా ఇది పడిపోయింది? హోల్ లెఫ్ట్ 4 ఆన్ ద గ్రౌండ్. ఓకే E2 4. నైస్, ఇప్పుడు వాటర్ బకెట్ అంట. మార్నింగ్ అవ్వదు ఏంటమ్మా? మార్నింగ్ మాకు తెల్లారవ్వాలి. సో ఫస్ట్ థింగ్ మిషన్స్ అయితే కంప్లీట్ చేద్దాం గైస్ మనం. ఓకే పికప్. ఓ డ్రమ్ముని కూడా బాగా రియలిస్టిక్గా పట్టుకున్నాడు మనోడు. ఎక్కడ పెట్టాలి? ఒరే ఈ డ్రమ్ ఎక్కడ పెట్టాలరా? డ్రమ్ ఇంట్లోనే పెట్టాలి. అర్రే రే 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 చీ 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 చీ. ఓకే దీంట్లో పొయ్యాలా? ఓకే వీడియో పికప్. నైస్. ఇప్పుడు వాటర్ తీసుకెళ్ళి దేనికి పోయాలి? వాయమ్మో చాలా పెద్ద పనులు చెప్పుతున్నాడు కదా తాత అయితే మన చేత, చాలా పెద్ద పనులు. ఓకే ఇటు యూజ్ దీన్ని అయితే మనం తీసుకెళ్ళొచ్చా? గ్రాస్ మోడ్ F2 ఇంజన్, L2 లైట్స్. కదలమ్మా మందలకి. ఓకే కదిలింది. సో అక్కడ మనం ఏదో రిమూవ్ చేయాలనుకుంటే కానీ చాలా చిన్నగా కదులుతుంది. పొద్దునపూట చేయాల్సిన పనులని రాత్రిపూట చేపిస్తున్నాడు మా తాత నన్ను నిద్రపోనియకుండా. ఇది ఎక్కడ మాసరా మామ? తాత మావా? ఓకే ఇక్కడికి వచ్చేసాను. ఇటు స్విచ్ రేడియో, L2 లైట్స్. ఏదో తప్పు చేస్తున్నా. క్రాస్ మూడ్ అంటున్నాడు. ఓకే గాయస్ ఇక్కడైతే మనం ఇదిగోండి ఇక్కడ చెట్లు ఉన్నాయి. ఓకే చూసారా ఆడ కొంచెం గ్రాస్ ఉంది, ఆ గ్రాస్ని అయితే తీయాలి. నేను దగ్గర నుంచి నానా ప్రయత్నం చేశాను కానీ ఒక్కడి మాత్రం వదిలేసాను. సో ఇక్కడ ఇప్పుడు ఏంటి క్రూప్ బిల్ట్ అంట. సో ఏం చేయాలి ఇక్కడ? ఓకే బిల్డ్ చేద్దాం. ఓకే యూట్యూబ్ బిల్డా? చూస్. ఓకే చూస్ బిల్డింగ్ అంట. ఓరే 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 ఓరు ఇదేందయ్యా ఇంత పెద్ద వచ్చిందా? మీడియం. ఓకే మన దగ్గర ఉన్న డబ్బులకైతే ఇదే. సో దీన్ని బిల్డ్ చేద్దాం. బిల్డ్ ఫాస్ట్. ఓకే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడేంటి అటిక్ సెకండ్ ఫ్లోర్ అంట. ఇది దీన్ని తీసేద్దాం గైస్. ఓకే 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 టూ. వాయిమో చాలా పెద్దవి ఉన్నాయి, మనకొద్దు. మనం హ్యాండ్స్ వెళ్ళిపోదాం, లేదంటే పెద్ద పెద్దవి వస్తున్నాయి. ఓకే ఇప్పుడు మనం ఓకే ఇల్లంతా మనం శుభ్రం చేసుకోవాలి. ఓకే తాతిల్లు మనం హ్యాండ్ ఓవర్ తీసుకుంటున్నాం అనుకుంటా. సో ఇక్కడ ఏం చేయాలి? సెకండ్ ఫ్లోర్. ఓకే ఇక్కడ ఏంటి? ఓకే తీస్తానా? ఓకే తీస్తా. ఓకే ఓకే నానా చెత్త అంతా తీసేయాలనుకుంటా. సో రిమూవ్ ట్రాష్ అన్నాడు. ఓకే ఇంకేమున్నాయి? ఓకే ఏమో ఉన్నాయని తీసాను గైస్ ఇక్కడ. ఓకే ఇక్కడ ఒకటి ఉంది. ఇంకా ఎక్కడున్నాయి? ఓకే ఇవి కూడా తీసేసాను. ఇవి కూడా. నెక్స్ట్ డోర్ ఉంచాలి కదా, డోర్ ఉంచుదాం. మేబీ సెకండ్ ఫ్లోర్ అన్నాడు, పైకి చూద్దాం గైస్ ఒకసారి. ఓకే ఇక్కడ ఏదో ఉంది. సో ఇక్కడ బిల్డ్ చేయాలి. ఫస్ట్ ఫ్లోర్ చేసాం కదా అంతా, సెకండ్ ఫ్లోర్ చేయమన్నాడు. ఏందేందో ఇది ఏం చేస్తున్నాడు? ఓర్ నాయన ఓర్ నాయన నా ఇల్లు కొంప కోళ్ళేర అయిపోయిందా అయ్యా? ఏందో చేసినా అయ్యా. మా తాత వచ్చినాడు అంతాడేమో గైస్,
ఇక్కడ టిమోల్స్ అన్నాడు కానీ ఓకే తీసేద్దాం. వన్ ఈటర్నిటీ లేటర్. అమ్మయ్యా గాయస్, మొత్తానికి ఇక్కడ ఒక ఇల్లు ఉండాలి, మా తాత ఇల్లు. తాత ఇల్లు లేదు ఇప్పుడు. సో మొత్తం మనం ఇల్లు తీసేయాలంట, అందుకే మొత్తం ఇల్లు అంతా తీసేసి ఇప్పుడైతే మొత్తానికి మీ ముందుకు వచ్చేసాను. బట్ ఎందుకు ఇవి కూడా తీసేద్దాం. ఎస్ ఓకే. సో మనం దీన్ని ఏం చేయాలంటే ఫౌండేషన్ లిమిట్ ఓకే, మనం ఇప్పుడు తాత ఫౌండేషన్ లిమిట్ అయితే వేయాలి. సో బిల్డ్ ఈ టు బిల్డ్ ఓకే, హోల్డ్ ఈ టు కమాన్. ఓహో బయటికి వెళ్ళాలా, సారీ. వరే 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 ఓకే, మనం చూస్ టు బిల్డింగ్ కదా, నాట్ అవైలబుల్, స్పెషల్ ఆఫర్ అంట, చూద్దాం. అబ్బే $500 ఓకే, మన దగ్గర 600 ఉన్నాయి. సో మేబీ చూద్దాం ఏదన్నా 9500. అమ్మో అంత పెద్ద మనం కట్టలేం గాయస్. సో ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న మనీతో అయితే మనం $500 హౌస్ అయితే కట్టుకోవచ్చు ఓకే. ఇది బిల్డ్ చేసేద్దాం మనం, మనకి జాడ్ ప్రస్తుతానికి ఓకే. బిల్డింగ్స్ షూర్ అయిపోయింది. సో ఇప్పుడు మనం బిల్డ్ చేయాలనుకుంటా, మనమే బిల్డ్ చేయాలి, ఇంకోటి చేస్తాడు అదిగోండి. ఆడంటే ఆడన్నాయి పనులు. టేక్ జెర్రీ క్యాన్ ఓకే, ప్రతిదీ మనం అయితే కట్ చేసి మనం ఇల్లు తయారు చేసుకోవాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే చేతులకి మార్చుకొని పికప్ టేక్ జెర్రీ క్యాన్ ఓకే, జెర్రీ క్యాన్ తీసుకోమని రెడ్ మరి ఓకే. మనం వండికి పెట్రోల్ పోయాలా ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి ఓకే, ఇటు ఇన్సర్ట్ అన్నాడు, పెట్టాము. పోసుకుంటుందా పెట్రోల్? వుడెన్ వుడ్ లాక్ టేకెన్ ఓకే, మన దగ్గర పక్క పక్కనే ఉన్నాయన్నీ. సో లాంగ్ ఉన్నది ఏదైనా సరే బండి తీసుకొని వెళ్దాం. అండ్ మన దగ్గర ఇప్పుడు ఎస్ ఇది కావాలంట ఓకే. ఇది తీసుకొని ఏం చేయాలి ఓకే, టేబుల్స్ ఫ్యూల్డ్ ఎడేదో మనకు చూపిస్తున్నాడు. సో ఇక్కడ ఏందో చూద్దాం. అమ్మో ఇది కూడా పగలగొట్టాలా ఇన్ ఫ్యూచర్? సో ఇది కూడా పగలగొట్టాలనుకుంటాం మేబీ. ఓహో ఇక్కడ పెట్టాలా, సారీ. ఎస్ అరే ఏం చేయాలబ్బా, వుడెన్స్ ఆఫ్ ఫ్యూల్ ఇటు టర్న్ ఆన్ ఓకే. మనం పెట్రోల్ ఇక్కడ తీసుకురావాలనుకుంటా. సో సారీ, చీచీ పెట్రోల్ మనం అక్కడ పెట్టేసి ఇక్కడ పని చేస్తున్నాం ఏంటో మనం. సో మనం పెట్రోల్ తీసుకొని ఫాస్ట్గా వచ్చేద్దాం. అండ్ వుడ్ బ్లాక్ ప్రొసీడర్ ఏంటి? సో ఓకే మనం పెట్రోల్ తీసుకుందాం. ఒక పని చేద్దాం గాయస్, దీన్ని ఇక్కడ పెట్టేసి మనం బండి తీసుకెళ్దాం. సారీ ఓకే తాత, మీ ఇల్లు తీసేసాను నేను, కొత్త ఇల్లు అయితే కడుతున్నా. సో మనం పడుకోవడానికి అయితే మంచి ఇల్లు కావాలి గాయస్. సో అడిగి పోదాం ఫాస్ట్గా. ఒరే 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 ఒరే, నా చెప్పా అడవిలో తోలుతున్నావు, రాళ్ళు రప్పలు ఉంటాయి, సరిగ్గా తోలరా అని. నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చినాడు ఎవడరా సిటీలో? అమ్మో చెప్పిన ప్రతిసారి గుర్తున్నాడు గాయస్. ఓకే మనం తీసుకొని ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఎస్ చెప్పా కదా దీనికి పెట్రోల్ అయితే పోయాలి. ఎస్ ఇప్పుడు దీన్ని తీసుకొని నేను పెడదాం. నైస్ సూపర్ సూపర్ ఫాస్ట్ కట్ చేస్తున్నాడు మనోడు ఓకే. వుడ్ ప్లాంక్ ఇన్సర్టర్ అంట, ఇప్పుడు అక్కడికి వెళ్ళి అయితే మనం ప్లాంకులు పెట్టాలి ఓకే. ఇలా అయితే మనం చాలా టైం పట్టుద్ది అనుకుంటా. మేబీ నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా మీకైతే ఇల్లు చూపించడానికి అయితే ట్రై చేస్తాం గాయస్. ఈ సిరీస్ మాత్రం పీవచ్చంగా ఉండబోతున్నాయి. సో మనం ఎక్కడ పెట్టాలి ఓకే, ఫస్ట్ మెట్లు ఎవడన్నా పెడతాడరా ఫస్ట్? ఓకే సో ఇల్లు అయితే మనకి నెక్స్ట్ ఎపిసోడ్లో కంప్లీట్ అయిపోతుంది గాయస్. సో హౌస్ బిల్డ్ అయితే మనం ఈ చెట్లు కొట్టి అయితే చేయాలి ఇంకా. సో చేద్దాం మనం ఫాస్ట్గా, మనం లేట్ చేయకుండా. అండ్ ఆ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాం గాయస్, మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అండ్ దెన్ బాబాయ్, టేక్ కేర్, సీ యు గాయస్. అండ్ టాటా, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు గాయస్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. Who alive can't put me in a box? I redefine any definition you got. I am the tiger, I'm making steps to the top. The flames, I'll rip it up, you just gotta hand me the rock. Take a seat, you cannot stand it. All I know, the flow.